రాజ్కోట్ వేదిక జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లు అదరగొట్టిన మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంను చిత్తుగా ఓడించింది. ఏకంగా 82 పరుగుల తేడాతో ఓడించి ఈ సిరీస్లో వరుసగా 2 విజయాన్ని సంపాదించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సిరీస్ను ప్రజెంట్ 2-2 డ్రా చేశారు. అంటే బెంగళూరు వేదికగా జరగబోయే లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు డిసైడర్ మ్యాచ్గా మారింది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళది సిరీస్. అయితే మన వాళ్ళు ఈ మ్యాచ్లో అంత ఈజీగా గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే అసలు 150 అయినా కొడతారనిపించింది. బట్ దట్ వన్ మ్యాన్, ఐపీఎల్ ఆర్సీబీ టీంకు సేవియర్గా మారిన అతనే ఇప్పుడు టీమిండియాకు సేవియర్గా మారి అద్దిరిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. 2006 సంవత్సరంలో మన టీమిండియా తరపున తన మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడి దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఫస్ట్ 50 కొట్టాడు. మన టీం పీకల లోతు కష్టాల్లో కూరుకునే సిచ్యువేషన్లో ఒక అద్దరిపోయే నొక్కాడాడు. సో నేనైతే మన టీమిండియా మ్యాచ్ గెలవడానికి ద మెయిన్ అండ్ వన్ అండ్ ఓన్లీ రీజన్ దినేష్ కార్తిక్. అతను కనుక నిన్న మొమెంటమ్ను మార్చకపోయిండుంటే సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా మ్యాచ్ను గెలిచేసేవారు. సో మన వాళ్ళే తప్పట్లని సిరీస్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ వచ్చారు. స్టార్టింగ్లోనే షాక్, రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫస్ట్ బాల్కి 4 కొట్టిన ఆ తర్వాత నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. బట్ స్టిల్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ క్రీజ్లోనే ఉన్నాడు. మరోవైపు పంత్ కూడా ఎర్లీగా బ్యాటింగ్కి వచ్చి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వీళ్ళిద్దరికీ ఎక్కడా ఛాన్స్ అవ్వలేదు. మరి ముఖ్యంగా పంత్ని అయితే చాలా మంచి ప్లానింగ్తో అవుట్ చేశారు. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ కూడా 27 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో 13 ఓవర్లు ముగిసేసరికి మన టీమిండియా స్కోర్ అరౌండ్ 80 రన్స్ ఉంది. 4 వికెట్స్ పడిపోయినాయి. ఇంకా 7 ఓవర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవైపేమో పిచ్చి బ్యాటింగ్ చేయడానికి అంత అనుకూలంగా లేదు, మరోవైపేమో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో జతకట్టిన హార్దిక్ పాండ్యా మరియు దినేష్ కార్తిక్ వేరే పిచ్లో బ్యాటింగ్ చేస్తున్నట్టు బ్యాటింగ్ చేశారు. నిజంగా అప్పటివరకు ఆడిన టాప్ 4 బ్యాట్స్మెన్ ఒక పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టుంటే వీళ్ళిద్దరూ మాత్రం వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టుంది. సో 14 ఓవర్ నుండి గేర్లు మాత్రం మొదలుపెట్టిన ఇద్దరు ఆటగాళ్ళు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ను ఉత్తికారేశారు. ఒక ఎండ్లో హార్దిక్ పాండ్యా 6ల మీద 6లు కొడుతుంటే దినేష్ కార్తిక్ మాత్రం 4లు కొడుతూ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ను వణికించాడు. మరి ముఖ్యంగా డెత్ ఓవర్స్లో డీకే బ్యాటింగ్ చూస్తే మాత్రం నాకైతే ఏబీ డివిలియర్స్ గుర్తొచ్చాడు. వైడ్ లైన్కి దగ్గరగా వేసిన బాల్స్ను కూడా ఆఫ్ సైడ్ జరిగి స్వీప్లు కొట్టాడు. అది కూడా డీప్ స్క్వేర్ లెగ్ మరియు ఫైన్ లెగ్ పైన ఉండే. మనం జనరల్గా ఇలాంటి షార్ట్స్ ఎక్కువగా ఏబీ డివిలియర్స్ నుంచే చూస్తాం. సో నిన్న కార్తిక్ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్తో ఒక ఆట ఆడుకున్నాడు. వాళ్ళు ఎలాంటి లెంత్ లేదా పేస్ వేసినా కానీ దానికి అడ్జస్ట్ చేసుకుంటూ రకరకాల షార్ట్స్ ఆడాడు. అండ్ క్రూషియల్ టైంలో 27 బంతులు 55 పరుగులు సాధించి మన టీమిండియాకి ఏకంగా 169 పరుగులు అందించాడు. ఆల్సో అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా 31 బంతులు 46 పరుగులు సాధించి తన టీ20 కెరియర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. సో నేనైతే 13 ఓవర్ల వరకు మ్యాచ్ అనేది సౌత్ ఆఫ్రికా చేతిలోనే ఉంది. బట్ ఆ తర్వాత దినేష్ కార్తిక్ మరియు హార్దిక్ పాండ్యా కంప్లీట్గా మూమెంటమ్ను మార్చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా 73 రన్స్ కొట్టి మన టీమిండియాకి చాలా మంచి టోటల్ అందించారు. బట్ స్టిల్ మన వాళ్ళు హాఫ్ మ్యాచ్ గెలిచారు. మొమెంటం మన వైపు ఉన్నా కానీ సౌత్ ఆఫ్రికా టీం ఈ టార్గెట్ని చేస్ చేయగలదు. అండ్ ఆల్సో ఇనీషియల్గా కూడా వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే క్వింటన్ డికాక్ రన్అట్ అయ్యాడో సౌత్ ఆఫ్రికా టీం ఇన్నింగ్స్ అనేది పూర్తిగా గాడి తప్పింది. బౌమా రిటైర్డ్ హాట్గా వెంతిరగడం, డ్వేన్ పిటర్స్ మరియు క్లాసన్ కూడా తొందరగా అవుట్ అయిపోవడంతో సౌత్ ఆఫ్రికా టీం అయితే టార్గెట్ని చేస్ చేసేలా కనిపించలేదు. మరి ముఖ్యంగా హర్షల్ పటేల్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిన తర్వాత మ్యాచ్ కంప్లీట్గా మన చేతిలోకి వస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ను ఒక స్లోవర్ బాల్తో బాల్తో కొట్టించిన హర్షల్ పటేల్ ఈసారి మాత్రం ఒక పేస్ ఆఫ్ డెలివరీతో అతను క్లీన్ బౌల్ చేశాడు. నిజంగా హర్షల్ పటేల్ అయితే డేవిడ్ మిల్లర్ను చాలా బాగా ట్రాప్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక డేవిడ్ మిల్లర్ అవుట్ అయిపోయిన తర్వాత అవేష్ ఖాన్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఇంకా కోలుకోలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ 87 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. ఇది వాళ్ళ టీ20 క్రికెట్ హిస్టరీలో లోయెస్ట్ టోటల్. అండ్ మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికాపై టీ20 క్రికెట్లో ఇదే అతిపెద్ద విక్టరీ. సో బౌలింగ్లో అయితే మన వాళ్ళు వైజాగ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో రాజ్కోట్లో కూడా దాన్ని రిప్లికేట్ చేశారు. ఎనివే మన టీమిండియా మ్యాచ్ గెలిచిందంటే దాని పూర్తి క్రెడిట్ దినేష్ కార్తిక్కి దక్కుతుంది.